మేనిఫెస్టో అన్నది నిజంగా అర్థం వచ్చినది. మేనిఫెస్టో అంటే ఎంత పవిత్రమైన గ్రంథము, దానికి ఉండాల్సినంత ప్రాధాన్యత ఎప్పుడొచ్చింది అంటే అది కేవలం ఈ 5 సంవత్సరాల్లో, ఈ 58 నెలల కాలంలోనే అని కూడా చెప్పడానికి నిజంగా చాలా గర్వపడతా ఉన్నా. ఎందుకంటే గతంలో అంతా మనం చూసేవాళ్ళం, మేనిఫెస్టోలు అంటూ చెప్పేవాళ్ళు, ఎన్నికలప్పుడు రంగురంగుల కాగితాలతో, రంగురంగుల ఆశలతో, రంగురంగుల అబద్ధాలకు రెక్కలు తొడిగి ఒక డాక్యుమెంట్ని ఇలా చూపించేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎక్కడుంది అని ఎవరైనా వెతికినా కూడా కనపడని పరిస్థితి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో డాక్యుమెంట్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే చెత్తబుట్టలో కూడా దొరకని అద్వానమైన పరిస్థితులు మనమంతా చూసాం. కానీ మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఇది 2019 మన మేనిఫెస్టో, ఈ మాదిరిగా ఇచ్చిన ఈ మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా దీన్ని భావిస్తూ దీన్ని ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితులు, దీన్ని ఇంప్లిమెంట్ చేసిన విధానం బహుశా దేశ చరిత్రలోనే ఈ 58 నెలలు అన్నది చిరస్థాయిగా చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతాయి. 2019లో ఇచ్చిన ఈ వాగ్దానాలన్నీ కూడా ఎంతో నిష్ఠగా మనం అమలు చేశాం. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి ఇంపార్టెంట్ అధికారి దగ్గర ఈ మేనిఫెస్టో ఉంది. ఏ స్థాయిలో ఇది అమలు చేశాము అని అంటే, ఈ మేనిఫెస్టో అన్నది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఉంది. అంటే అన్నిసార్లు ఈ మేనిఫెస్టో వాళ్ళ ఇళ్ళకు పంపించాం. ప్రతి సంవత్సరం తర్వాత ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో అక్క, ఇదిగో చెల్లెమ్మ, ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్, ఇదిగో మా మేనిఫెస్టో, చెప్పినటువన్నీ మీరే టిక్ చేయండి అని మొట్టమొదటి సంవత్సరంలో ఏ 88% 85% 86% మొట్టమొదటి సంవత్సరంలో టిక్కు పెడితే చివరికి వచ్చేసరికి 99.5% చివరికి వచ్చేసరికి అదే 99% పైచిలుకు 99.4% పైచిలుకు మేనిఫెస్టోను మనం ఇంప్లిమెంట్ చేసి ప్రజల చేతుల్లో ఇచ్చిన పరిస్థితి.